అట్లా పెట్టేసి కట్టుకోవాలా? రాష్ట్ర నలుమూలల నుంచి చీకట్లో వెలుతురు ఇవ్వటానికి ఇచ్చినటువంటి నాయకత్వానికి ముందుగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ఇక్కడ మీరు కూర్చున్నారు అంటే అది చాలా పెద్ద విషయమే. ఎందుకంటే మెజారిటీ ప్రజల మనోభావాలకి, మెజారిటీ ప్రజల మనోభావం కూడా కాదు, ఆలోచన ధోరణికి విరుద్ధంగా హేతువు కోసం, హేతువు అంటే మనందరికీ తెలిసేటువంటి కారణం, హేతువాదం అంటే ఏంటి, కారణంతో కలిగి ఉండేది హేతువాదం. కారణం లేకుండా నేను చెప్పింది విను, నేను చెప్పిందే కరెక్టు అనేది మూఢత్వం. సో హేతువాదం, హేతువు కోసం, ఒక కారణం కోసం, ఒక సైన్స్ ప్రగతి కోసం మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నందుకు నిజంగా మిమ్మల్ని, ఎవరైతే ఇప్పుడు బయట మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తే, ప్రభుత్వ విధానాన్ని సరిచేసుకోండి అని సలహా ఇస్తే దేశద్రోహులని ముద్రేస్తున్నారో, వాళ్ళు దేశద్రోహులు, మనందరం దేశభక్తులం. ఎందుకంటే ఇప్పుడే సుబ్బయ్య గారు వీళ్ళందరూ చెప్పారు, రాజ్యాంగంలో ప్రాథమిక విధుల్లో 51A(h) ఉన్నదండి, దాని ప్రకారం శాస్త్రీయ భావన కలిగి ఉండటం, దాన్ని ప్రచారం చేయటం, ఇవన్నీ పౌరుని యొక్క, ప్రతి పౌరుని యొక్క విధి అని వారు మొదటి నుంచి చెప్తున్నారు, అంటే దాన్ని హైలైట్ చేస్తున్నారు. అదేవిధంగా మరి ఆ ప్రాథమిక విధిని మనం అమలు చేస్తున్నాం, కేవలం కలిగి ఉండటమే కాకుండా ప్రచారం కూడా చేస్తున్నాం. దానికి 2 రోజుల సమయాన్ని కేటాయించడం అంటే చాలా పెద్ద విషయం ఈ రోజుల్లో. కాబట్టి అందుకని మీ అందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తూ, కంటెక్స్ట్ కూడా, ఈ మీటింగులు జరుగుతున్న తరుణం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది సరైన సమయం. ఇలాంటి మీటింగులు చాలా పెద్ద ఎత్తున చాలా చోట్ల జరగాల్సిన అవసరం ఉన్న సమయం. ఒక పెద్ద విపత్తు నుంచి మన దేశం కానీ ప్రపంచం కానీ, ప్రధానంగా మన దేశం పెద్ద విపత్తు నుంచి ఒక రకంగా తప్పుకున్నట్టుగా భావించే ఈ సమయంలో మన హేతువాదం, మనం చెప్పే ప్రచారం చేసే సైన్స్ ఈ 135 కోట్ల మందిని కాపాడి ఈరోజు మరి టేకాల్ తీసుకొచ్చి ఒక పరిష్కారాన్ని చూపిస్తున్నటువంటి సైన్స్ వైద్యులు, శాస్త్రవేత్తలు ఒక పక్కుంటే, ఇదే మహమ్మారి సమయంలో ఆవు పేడ, ఆవు మూత్రం, మరి ఇంకా రకరకాలుగా మూఢ నమ్మకాలతో పరిష్కారం ఉందని చెప్పి ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే సమయంలో 135 కోట్ల మందిని కాపాడిన సైన్స్ విజయం సాధించిన ఈ తరుణం ముఖ్యమైనది. ఇప్పటికీ గత 7 సంవత్సరాలుగా భారతదేశంలో ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, ఒక 200-300 సంవత్సరాల క్రితం ఏదైతే సైన్స్, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెంది విజ్ఞాన యుగం వచ్చిన 200-300 సంవత్సరాల తర్వాత మన దేశాన్ని అజ్ఞాన యుగంలోకి తీసుకెళ్ళటానికి పరిపాలకులు ప్రయత్నిస్తున్న తరుణంలో మరి హేతువాద సంఘం సమావేశం జరగటం అంటే చాలా గొప్ప విషయం, అవసరమైనటువంటి విషయం. ఇంకా ఈరోజుకి మూఢనమ్మకాలు ఎలా ఉన్నాయి అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఈ మధ్య ఒక ఆయన ఎంటెక్ నిట్లో చదివాడు, గోల్డ్ మెడలిస్ట్, 2.5 లక్షలు పెట్టి ఆయన ఒక టికెట్ కొనుక్కున్నాడు ఈ మధ్య, ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి కన్ఫర్మ్ కూడా అయిపోయింది ఆ టికెట్. నార్మల్గా కన్ఫర్మేషన్లు అంటే దేనికి ఉంటాయండి,
ట్రైన్ టికెట్ ఫ్లైట్ టికెట్లో ఇవే కదా కన్ఫర్మేషన్ టికెట్లు. కానీ ఆయన కొనుక్కున్న 2.5 లక్షల టికెట్ కన్ఫర్మేషన్ టికెట్ దేనికంటే స్వర్గానికి. ఆయన చనిపోయిన తర్వాత ఆ టికెట్ సమాధి మీద పెడితే వాళ్ళ కుటుంబ సభ్యులకి డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారంట, కన్ఫర్మేషన్ అయిపోయింది. అది ఈ మధ్య ఒక 10 రోజుల క్రితం టీవీలో వచ్చింది. ఆయన కొనుక్కున్న ఆయన ఎవరు, ఎంటెక్ నీట్లో చదివాడు, గోల్డ్ మెడలిస్ట్. అంటే ఆయన చదువుకున్న సైన్స్కి ఆయన ఆలోచన ధోరణికి ఎంత తేడా ఉందో చూడండి. ఇలాంటి సంఘటనలు కోకొల్లదు. మరి ఆవు పేడ ఆవుమూత్రం అన్నవాళ్ళు అంతా ఎక్కడున్నారు ఇప్పుడు? కరోనా టైంలో తెరుచుకున్న గుళ్ళు ఏవి? కరోనా టైంలో తెరుచుకున్నటువంటి చర్చిలేంటి, మసీదులేంటి? కరోనా టైంలో తెరుచుకుని ఉన్నాయి ఏంటండి గుళ్ళు? ఏం గుళ్ళు తెరుచుకుని ఉన్నాయి? హాస్పిటల్సే. అందుకనే అమర్త్య సేన్ అంటాడు, ఈనాటి శాస్త్రవేత్తలే గురువులు, ఈనాటి శాస్త్రవేత్తలనే మనం సాధువులు యోగులు అందరిగా చూడాలి, వాళ్ళే గురువులు సమాజానికి అని చెప్తారు. కాబట్టి సైన్స్ ఒక రకంగా ఒక పక్కన దేశాన్ని ప్రజల్ని కాపాడుతుంటే, ఉద్దేశపూర్వకంగా ఇంకో పక్క ఈ మూఢనమ్మకాలని మూఢాచారాలని ప్రేరేపించి రాజకీయ అవసరాలు గడుపుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ మహాసభలు జరగటం చాలా ముఖ్యమైనవి. అందుకనే మళ్ళీ మళ్ళీ మన ప్రతినిధులందరినీ, నాయకులందరినీ, సుబ్బయ్య గారు లాంటి వాళ్ళందరినీ అభినందించాల్సినటువంటి టైం. సరే, నాకు ఒక టాస్క్ ఇచ్చారు కాబట్టి ప్రత్యేకించి రాజ్యాంగం అమలు తీరని, ఆ రాజ్యాంగంలో కూడా ప్రత్యేకించి మన సబ్జెక్టుకు సంబంధించిన విషయాలు కాబట్టి వాటి క్లుప్తంగా టైము ఉన్న పరిస్థితులు ఇచ్చా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. 3 పదాలను ముఖ్యంగా మనం తెలుసుకుందాం. 1, ప్రాథమిక విధుల్లో చెప్పుకున్నటువంటి సైంటిఫిక్ టెంపర్, దాని పరిస్థితి ఏంటి? అదేవిధంగా సెక్యులరిజం అన్నారు, ఆ సెక్యులరిజం ఏంటి, దానికి రాజ్యాంగం ఏం చెప్పింది, ఎటువంటి కోర్టులు ఎటువంటి నిర్వచనాలు ఇచ్చాయి, వాస్తవంగా జరుగుతున్నది ఏంటి. అట్లాగే మన సంఘం పేరుంది హేతువాదం, ఇంగ్లీష్లో రేషనలిజం. ఈ రేషనాలిటీ అంటే ఏంటి? రేషనాలిటీకి మరి సమాజంలో ఉన్నటువంటి, రాజ్యాంగంలో ఉన్నటువంటి పాత్ర ఏంటి, దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, రేషనాలిటీ అంటే ఏంటి, ఇలాంటి విషయాలని 3 విషయాలని మనం ప్రస్తావించుకుందాం. ముందుగా వచ్చినప్పుడు సైంటిఫిక్ టెంపర్. ఈ సైంటిఫిక్ టెంపర్ అనే పదాన్ని మొట్టమొదటిసారి జవహర్లాల్ నెహ్రూనే ఖాయం చేశాడని చెప్పి, అంటే దానికి పేరు పెట్టారని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు. ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకంలో కూడా ఈ సైంటిఫిక్ టెంపర్ గురించి, సైన్స్ అవసరాన్ని గురించి వివరించారు. అట్లాగే 1946లో అలహాబాద్ యూనివర్సిటీ స్నాతకోత్సవం జరిగినప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఈ సైంటిఫిక్ టెంపరే, అంటే ఈ శాస్త్రీయ దృక్పథం ఏదైతే ఉన్నదో, భావన, అదొక్కటే ఈ దేశాన్ని కాపాడుద్ది. అసలు ఆ శాస్త్రీయ దృక్పథం లేకపోతే ఇన్ని సంవత్సరాలు మనం బానిసత్వంలో ఉన్నాము, ఆకలితో ఉన్నాము, పేదరికంలో ఉన్నాము, అజ్ఞానంలో ఉన్నాము అని చెప్తారు. సో ఆ విధంగా ఆయన సైన్స్ని ఆకలికి, పేదరికానికి, లేకపోతే నిరుద్యోగం లాంటి వాటికి పరిష్కారాలుగా చూపితే, మరి ఈ సైంటిఫిక్ టెంపర్ అనేది ఒక కత్తి లాంటిది. దేని మీద అంటే, ఏదేనైతే మూఢత్వం ఉందో, దేనైతే మనల్ని వెనక్కి నెడుతుందో, ఈ వెనుకబాటుతనాన్ని మీద పోరాటానికి ఒక కత్తి లాంటిది అని చెప్పి ఆయన చెప్తాడు. అదేవిధంగా మరి అంధకారత్వాన్ని నుంచి, అమాయకత్వాన్ని నుంచి రక్షించుకోవడానికి ఉపయోగపడే ఒక కవచం లాంటిదని కూడా చెప్తాడు. సో ఈ సైంటిఫిక్ టెంపర్కి రాజ్యాంగానికి ముందు నుంచే ఒక ఆలోచన ధోరణి, ఒక ప్రాధాన్యత ఉన్నది. ఆ తర్వాత 1950లో మనకి రాజ్యాంగం వచ్చిన తర్వాత వాస్తవానికి ఈ పదం అప్పుడు రాజ్యాంగం ఆమోదించినప్పుడు లేదు. తర్వాత 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 51AH ప్రాథమిక విధులు, ఇది ఒకటే కాదు, ఒక 10 ప్రాథమిక విధులు అప్పుడు చేర్చారు. ఆ తర్వాత 11వ ప్రాథమిక విధులు 86వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు. సో ఈ విధంగా చూసినప్పుడు
సైంటిఫిక్ టెంపర్ అనే పదాన్ని నిర్వచించలేదు రాజ్యాంగం. కానీ దాన్ని మనం ఇందాక మనం చెప్పినట్టు ఆ ఫౌండర్స్ ఎవరైతే స్వాతంత్రోద్యమ నాయకులు ఉన్నారో లేదా ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళ భావంలో ఉన్నట్టు ఈ మూఢత్వాన్ని లేకపోతే అజ్ఞానాన్ని పారద్రోలే ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన కలిగి ఉండేదాన్ని సైంటిఫిక్ టెంపర్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఏది బ్లైండ్గా గుడ్డిగా నమ్మకుండా కారణాన్ని ప్రశ్నించేది, కారణాన్ని వెతుక్కునేది రేషనలిజం, హేతువాదం. మీరు నెట్లో కూడా చూసినా హేతువాదం అంటే హేతువు అంటే కారణం అనేది. కాబట్టి ఈ కారణంతో కూడి ఉండాలి, అలా కాకుండా ఉంటే అది బ్లైండ్ బిలీఫే, గుడ్డి విశ్వాసం. మరి రాజ్యాంగం 51A వచ్చి ఖచ్చితంగా ఏం చెప్పింది? ప్రతి పౌరుడు కూడా డెవలప్ చేసుకోవాలి. దేన్ని కేవలం సైంటిఫిక్ టెంపరే కాదు, హ్యూమనిజం మానవతావాదం. రెండోది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, ఎంక్వైరీ చేయాలా, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ. ప్రతిదీ కూడా విచారించబడాలి, విచారణ అంటే ఎంక్వైరీ, విచారణ జరగాల, అప్పుడు మాత్రమే దానికి వాల్యూ ఉంటుంది. అదే సైన్స్. సైన్స్ అంటే ఏంటండి? ప్రయోగాలకు నిలబడేది సైన్స్, సాక్ష్యాలు కలిగి ఉండేది సైన్స్, నిరూపించబడేది సైన్స్. అలా కాకుండా ఉంటే అది మూఢత్వం. అందుకని స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, హ్యూమనిజం, ఈ రెండు పదాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి శాస్త్రీయ దృక్పథంతో పాటు. అందుకనే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు లేకపోతే ఎవరైనా ముందు విద్యార్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నేర్పింది ఏంటి, విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యింది ఏంటి, ప్రశ్నించడం నేర్పించారు వాళ్ళు. ప్రశ్నే లేకపోతే సమాజమే లేదు, ప్రశ్నే లేకపోతే అభివృద్ధే లేదు. కాబట్టి ఆ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అనేది కూడా ఆ 51AH ఉండడం జరిగింది. మరి కోర్టులు ఏం చెప్పినాయి? కేవలం రాజ్యాంగంలో ఉండటమే కాదు, కోర్టులు ఏం చెప్పినాయి ఈ సైంటిఫిక్ టెంపర్ గురించి అంటే, H. నటరాజ్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అనే ఒక హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. దాంట్లో అసలు హైకోర్టు చాలా స్పష్టంగా శాస్త్రీయ దృక్పథం యొక్క అవసరం ఏంటో వివరించడం అబద్ధాలని చెప్తూ ప్రచారం చేస్తూ ఉంటే ఆయన చేసిన ఒక ప్రదర్శన టీవీలో ఆయన ఆయన మీద కేసు పెడతాడు. ఈయన ఒక గుడిలో గర్దలు తిరుగుతూ ఉంటాయని చెప్పి ప్రచారం, అవి అబద్ధం అని చెప్పి 51AH ఉన్నటువంటి సైంటిఫిక్ టెంపర్ అనేది కలిగి ఉండటం ప్రతి పౌరుడు విధి. ఆ సైంటిఫిక్ టెంపర్ లేకపోతే అది మూఢనమ్మకాలుగా మారిపోతాయి. మూఢనమ్మకం అంటే ఏంటి? కారణం లేకుండా, విచారణ లేకుండా గుడ్డిగా నమ్మేదని సూపర్ స్టిషన్. దీనివల్ల ఏం జరుగుతుంది సమాజంలో అంటే, మనిషికి ఆత్మ న్యూనతాభావం వస్తుంది, మనిషి ఓడిపోయే తత్వం, డిఫీటిస్ట్ యాటిట్యూడ్ వస్తుంది అని చెప్తుంది ఆ కోర్టు. మనిషి ఓడిపోయే లక్షణం వస్తుంది, బలహీనమైనటువంటి మానసిక విధానంతో మనుషులు మరి లేచి ఇప్పుడున్నటువంటి సమాజ ఏవైతే దుర్లక్షణాలు ఉన్నాయో, కానివ్వండి వెట్టి చాకరీ కానివ్వండి, ఆడమగ తేడా కానివ్వండి, కులం కానివ్వండి, లేకపోతే అనేక రకాలైనటువంటి అంటరానితనం లాంటి దుర్లక్షణాలు కానివ్వండి, వీటన్నిటికీ కారణం కూడా ఈ మూఢనమ్మకాలే, దీనికి పరిష్కారం కూడా శాస్త్రీయ దృక్పథమే అని మనం చెప్పడం కాదు, కోర్టులే చెప్తున్నాయి. ఆచరణ ఏంటనేది తర్వాత విషయం. కానీ కోర్టులు, చట్టాలు, రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ఈ విషయం చెప్తుంది. ఒకవేళ ప్రాథమిక విధిని ఆయన నెరవేర్చిస్తుంటే, అంటే ఇప్పుడు మనం చాలామంది కొన్ని ప్రయోగంలో బజ్జీలు తీసి చూపించి ఏది అబద్ధం ఎట్లా అందులో మాయ లేదు మర్మం లేదని నోట్లో లింగాలు తీసి చూపించి ఇవన్నీ చేస్తాం కదా, అది చూపించేటప్పుడు ఏదైనా ఎవరైనా దాన్ని తప్పు అని చెప్పినా, ఏదైనా అటాక్స్ జరిగినా ఈ సైన్స్ ప్రచారం చేసే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాందే అని చెప్పి కోర్టు చెప్పింది. అవసరమైతే ఈ సైన్స్ ప్రచారం చేసేవాళ్ళు కోర్టుకు వచ్చాయా, నేను ఈ ఫండమెంటల్ డ్యూటీని నేను నెరవేర్చే సమయంలో నా మీద కేసులు పెడుతున్నారు, ఈ కేసులు కొట్టేయండి అని చెప్పి అడిగే హక్కు ఆ వ్యక్తికి ఉంటుంది అని చెప్పి కూడా ఆ కోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆ విధంగా సైంటిఫిక్ టెంపర్కి ఈ సమాజంలో అంత ప్రాధాన్యత ఉందని రాజ్యాంగం, కోర్టులు చెప్తున్నాయి. ఇక ఆచరణ అనేది మనం తర్వాత చూద్దాం.
అదేవిధంగా సెక్యులరిజం లౌకిక తత్వం. ఈ సెక్యులరిజం అంటే సుబ్బయ్య గారు చెప్పినట్టు దీనికి కూడా రాజ్యాంగంలో ఎక్కడా కూడా నిర్వచనం లేదు. అంటే పర్టికులర్గా వాట్ ఈజ్ సెక్యులరిజం అనే దాన్ని డిఫైన్ చేయలేం. కానీ రాజ్యాంగంలో అనేక నిబంధనలు మనం చూసినట్లయితే వాటిలో సెక్యులరిజం యొక్క లక్షణాలు కనపడతాయి. మీరు బయట చూస్తే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో నిర్వచనం ఉంటుంది, ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో నిర్వచనం ఉంటుంది. అవన్నీ చెప్పేది ఏంటి సెక్యులరిజం అంటే? సెక్యులరిజం అంటే మత విశ్వాసాలతో సంబంధం లేకుండా ఎవరికి ఏ మత విశ్వాసాలైనా ఉన్నా అందరి పౌరులందరి యొక్క మంచి కోరుకుని ఆ మంచి నెరవేర్చడానికి అభివృద్ధి చేయడానికి ఏవైతే ఒక మార్గం ఎంచుకున్నారో, ఏదైతే ఒక లక్ష్యం ఎంచుకుని పనులు చేస్తారో వాటన్నిటిని కలిపి సెక్యులరిజం అని చెప్పి ఉన్నాయి నిర్వచనాలు. మూడు రకాలు నాలుగు రకాల డిక్షనరీల్లో మీరు ఏ డిక్షనరీ చూసినా దాని సారాంశం ఈ విధంగానే ఉంటుంది. మన ప్రియాంబుల్లో కూడా ఉన్నది. రాజ్యాంగంలో మొట్టమొదట మనకు కనపడేది ఏంటండి? పీఠిక. ఆ పీఠికలో ఎటువంటి దేశం మన దేశం అంటే సావరైన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని ఉంది. దాంట్లో సెక్యులర్ అనే పదం ఉన్నది. యాక్చువల్గా ఇది కూడా రాజ్యాంగం ఏర్పరిచినప్పుడు పీఠికలో లేదు సెక్యులర్ అనే పదం, కానీ ఆ తర్వాత 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు. ఇప్పుడు దాన్నే ఈ మతాన్ని ఎంకరేజ్ చేసే రాజకీయ నాయకులు చెప్పేదేంటి? మతపరమైన ఎజెండాని ప్రజల ముందుకు తీసుకొచ్చి వాళ్ళు చెప్పేదేంటి? మొదట లేదు కాబట్టి ఈ సెక్యులర్ అనే పదాన్ని తీసేయాలి. రాజ్యాంగంలో తర్వాత తీసుకొచ్చి జాయిన్ చేశారు కాబట్టి ఈ సెక్యులర్ అనే పదాన్ని తీసేయాలని చెప్పి ఇప్పుడు మేము అసలు అందుకే వచ్చాము అధికారంలోకి అంటున్నాం. కర్ణాటక నుంచి వచ్చిన ఒక మంత్రి ఆ మధ్య చెప్పాడు మేము రాజ్యాంగాన్ని మార్చడానికే అధికారంలోకి వచ్చాము. సెక్యులరిజం అనేది 1976లో పీఠికలో పెట్టుండొచ్చు, కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భారతదేశ సమాజం కలిగి ఉన్నది. కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశ సమాజం సెక్యులరిజాన్ని ఆచరిస్తుంది. నువ్వు కనిపెట్టకపోవచ్చు, నువ్వు అందులో తీసుకొచ్చి స్పష్టంగా పెట్టుండకపోవచ్చు, కానీ ఎప్పుడో ఈ సమాజంలో అంతర్భాగమై ఉన్నదాన్ని ఈరోజు తీసుకొచ్చి మేము మార్చేసి మతాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వస్తాము, ఓట్లు సంపాదిస్తాము అని చెప్తే అది చాలా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి విషయం. అందుకనే పీఠికలో 76లో పెట్టిన 73లోనే కేశవానంద భారత కేసులో సుప్రీంకోర్టు చెప్పింది సెక్యులరిజం క్యారెక్టర్ అనేది బేసిక్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని. అది రాజ్యాంగం యొక్క ఒక మౌలిక లక్షణం, అప్పటికి పీఠికలో లేదు. కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక నిబంధనలు చదివిన సుప్రీంకోర్టు చెప్పేది ఏంటంటే సెక్యులరిజం అనేది ఆల్రెడీగా రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణం. అది పీఠికలో ఉందా లేదా అనేది పాయింట్ కాదు, దాన్ని గుర్తించారు కాబట్టి తర్వాత తీసుకొచ్చి పీఠికలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాజ్యాంగ నిబంధనల్లో ఎక్కడుందంటే మీరు 25 నుంచి 28, 29, 30 వరకు ఉన్నట్టు అన్నింటినీ కూడా మనం సెక్యులర్ ఫీచర్స్గా చెప్పచ్చు. 25వ అధికరణ చూస్తే మీరు పౌరులకి తమకు ఇష్టమైనటువంటి మతాన్ని వాళ్ళు విశ్వాసాన్ని కలిగి ఉండొచ్చు, దాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, దాన్ని పోషించుకోవచ్చు అని చెప్తుంది. రిలీజియస్ ఫ్రీడమ్ అంట. అలాగే 26, 27, 28 ఇవన్నీ చూసినా కూడా ఎవరి మతం వాళ్ళు కావాల్సినట్టు వాళ్ళు నమ్ముకోవచ్చు. అందుకని మీకు పీఠికలో ఇంకొక మాట కూడా ఉంటుంది, లిబర్టీ ఉంటుంది. లిబర్టీ దేనికి లిబర్టీ అంటే లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్. అంటే నీకు కావాల్సిన మతం పట్ల నువ్వు నమ్మకం పెట్టుకోవచ్చు, నీకు కావాల్సిన మతం పట్ల విశ్వాసం పెట్టుకోవచ్చు, నీకు కావాల్సిన మతం పట్ల నువ్వు పూజించుకోవచ్చు. కాబట్టి బిలీఫ్, ఫెయిత్, వర్షిప్ అక్కడ స్వేచ్ఛ ఉన్నది. కాబట్టి ఇది అలాగే మీరు 28వ అధికరణ చూస్తే దాంట్లో ఏం చెప్తారంటే ఏ విద్యా సంస్థ కూడా అంటే ప్రభుత్వంచే నిధులు పొందుతున్నటువంటి ఏ విద్యా సంస్థ కూడా మతపరమైన సూచనలు చేస్తూ విద్యార్థులను అవి పాటించమని చెప్పకూడదు. సుబ్బయ్య గారు చెప్పారు అన్ని చోట్ల కొబ్బరికాయలు కొడుతున్నారు, అన్ని చోట్ల అగరొత్తులు వెలిగిస్తున్నారు పబ్లిక్ ఫంక్షన్స్లో అని. అందుకని ఈ దృష్టితోనే
28వ అధికరణ స్పష్టంగా పాజిటివ్గా ఎక్స్ప్లిసిట్గా డైరెక్షన్ ఇస్తారు. ఏ గవర్నమెంట్ అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇస్తాం, కానీ గవర్నమెంట్కి మతంతో సంబంధం లేదు అని చెప్పడానికి వాళ్ళు జవాబు. రాజ్యాంగంలో డైరెక్ట్గా రాసిన నిబంధన ఏంటంటే, ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చే ఏ సంస్థ విద్యా సంస్థ కూడా పిల్లల్ని నువ్వు స్కూల్కి రాగానే అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి చెప్పకూడదని చెప్తున్నారు. అది ప్రొహిబిషన్. ఆ విధంగా ఇప్పుడు మనకి చర్చించుకోవాల్సిన ప్రధానమైనటువంటి విషయం ఏంటి, హేతువాదులుగా ప్రభుత్వాలు లేదా గవర్నమెంట్లు మతంతో ఏ విధమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి, మతాన్ని ఏ విధంగా వాళ్ళు చూడాలి, ఎలా ట్రీట్ చేయాలి, మతాన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేయొచ్చా మిక్స్ చేయొచ్చా, ప్రభుత్వ వ్యవహారాల్లో మరి ఎలా చేయాలి అంటే దానికి సుప్రీంకోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చినాయి. ఎస్ఆర్ బొమ్మాయి కేసు చాలా ఫేమస్ కేసు, మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆ రోజుల్లో రాష్ట్రపతి పాలన విధించేవాడు, కేంద్రంలో ఒక గవర్నమెంట్ ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది, రాష్ట్రాల్లో వేరే ఒక రాజకీయ పార్టీలకు సంబంధించింది ఉంటే వాళ్ళు నచ్చని ప్రభుత్వాన్ని కూల్చేసేవాళ్ళు రాష్ట్రపతి పాలన ద్వారా. ఆ విధంగానే కూల్చేసిన ఒక కేసు కర్ణాటకలో ఎస్ఆర్ బొమ్మాయి కేసు. మెజార్టీ లేదని రాష్ట్రపతి పాలన పెడితే ఆయన అవకాశం ఇమ్మని అడిగితే ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాడు. అప్పుడే అదే సందర్భంలో బాబ్రీ మసీదు కూల్చేసిన తర్వాత 3 రాష్ట్రాల్లో రాష్ట్ర పాలన విధిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అదేంటంటే హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అక్కడ బీజేపీ గవర్నమెంట్ సెక్యులరిజాన్ని కాపాడలేదని అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఇవన్నీ సుప్రీంకోర్టుకు వెళితే అందులో అసలు సెక్యులరిజం అంటే ఏంటి, ప్రభుత్వాలు ఏం చేయాలి అని చర్చిస్తారు. ఆ జడ్జిమెంటే ఇప్పటికీ కూడా మన దేశానికి సెక్యులరిజం ఆస్పెక్ట్స్లో గైడెన్స్. అందులో వాళ్ళు చెప్పేది ఏంటంటే, మతం ప్రభుత్వాలకి సంబంధం లేదు. అది చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్, చాలా 400 పైగా పేరాలు ఉంటాయి. అందులో ఒక కంక్లూజన్స్ కూడా కొన్ని ఇస్తారు. ఆ కంక్లూజన్లో ఒక కంక్లూజన్ మనందరికీ అవసరం, 5 లైన్లు ఉంటుంది, దాని వరకు మీకు చదివి వినిపిస్తాను. ఎందుకంటే ఎగ్జాక్ట్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది మనకు కావాలి. ఆ తర్వాత మళ్ళీ నేను దాన్ని తెలుగులో చెప్తాను. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది వ్యూ ఆఫ్ ది స్టేట్, అంటే స్టేట్ దృష్టిలో ద రిలీజియన్ ఫెయిత్ ఆర్ బిలీఫ్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ ఇమ్మెటీరియల్, అంటే ఒక వ్యక్తి యొక్క విశ్వాసం కానీ మతం కానీ మనకి ప్రభుత్వానికి సంబంధం లేదు. టు ది స్టేట్ ఆల్ ఆర్ ఈక్వల్ అండ్ ఆర్ ఎంటైటిల్డ్ టు బి ట్రీటెడ్ ఈక్వల్లీ, ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాలి. ఇన్ మ్యాటర్స్ ఆఫ్ స్టేట్ రిలీజియన్ హ్యాస్ నో ప్లేస్, అంటే ప్రభుత్వ వ్యవహారాల్లో మతానికి ఎటువంటి ప్లేసు లేదు, మతానికి ఎటువంటి స్థానం లేదు. నో పొలిటికల్ పార్టీ కెన్ సైమల్టేనియస్లీ బి ఏ రిలీజియస్ పార్టీ, ఏ రాజకీయ పార్టీ కూడా నేను మత పార్టీని అని చెప్పుకునే హక్కు ఉండదు, మత పార్టీ కాకూడదు అనేది. పాలిటిక్స్ అండ్ రిలీజియన్ కెనాట్ బి మిక్స్డ్, రాజకీయాలు మతాల్ని మిశ్రమం చేయకూడదు, రాజకీయాల్లో మతాన్ని చొప్పించకూడదు. ఎనీ స్టేట్ గవర్నమెంట్ విచ్ పర్స్యూస్ అన్సెక్యులర్ పాలసీస్ ఆర్ అన్సెక్యులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ యాక్ట్స్ కాంట్రరీ టు ది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అండ్ రెండర్స్ ఇట్సెల్ఫ్ అమెనబుల్ టు యాక్షన్ అండర్ 356. అంటే ఏ ప్రభుత్వాలు అయితే లౌకిక విధానానికి భంగం కలిగిస్తాయో, లౌకిక విధానానికి వ్యతిరేకంగా ఉంటాయో, ప్రవర్తిస్తాయో, వాటిని అవసరమైతే రాష్ట్రపతి పాలన పెట్టచ్చు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఈరోజు జరుగుతున్నది ఏంటి, రాజకీయాల్లో మతం లేదా, ప్రభుత్వ వ్యవహారాల్లో మతపచారాలు మత ఆచారాలు పాటించడం లేదా, ఇప్పుడు చెప్పింది ఏంటి, కోర్టులు చెప్పినవి ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి. సో ఆ విధంగా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ప్రభుత్వం అనేది మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు అని చెప్తుంది. అంటే దాని అర్థం సెక్యులరిజం అంటే అర్థం, చాలామంది దుష్ప్రచారం ఏం చేస్తారంటే సెక్యులరిజం అంటే మతానికి వ్యతిరేకం అంట, లేదు మతాన్ని రహితం అంటారు.
మతరహితము కాదు, మత వ్యతిరేకము కాదు. సెక్యులరిజం అంటే ప్రభుత్వం దృష్టిలో న్యూట్రల్ అండ్ ఇంపార్షియల్, మతంతో సంబంధం లేనిది సెక్యులరిజం. మతం ఎవరిది? రిలీజియన్ అనే పదానికి కూడా నిర్వచనం ఇచ్చింది సుప్రీంకోర్టు. మతం అంటే ఏంటి? మతం అంటే వ్యక్తుల సమూహాల నమ్మకం. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ బిలీఫ్ ఆర్ డాక్ట్రైన్ ఆఫ్ పర్సన్స్ అండ్ కమ్యూనిటీస్ ఆర్ కమ్యూనిటీస్. వాళ్ళ వ్యక్తిగత మతం, వాళ్ళ వ్యక్తిగత విశ్వాసం, అంతే మతం అంటే. మతానికి ఎక్కడ ఒక కాంప్రిహెన్సివ్ డెఫినేషన్ లేదు, సుప్రీంకోర్టు చెప్పింది అది. మరి ఆ మతాన్ని వ్యక్తుల యొక్క విషయానికి వదిలిపెట్టి ప్రభుత్వం న్యూట్రల్గా ఉండాలి, ఇంపార్షియల్గా ఉండాలి, అంతే. మతం, ప్రభుత్వం ఏదో ఒక మతంతో ఐడెంటిఫై అవ్వకూడదు. అంటే నేను ఫలానా మతానికి చెందిన వాడిని అన్నట్టుగా ప్రభుత్వం ప్రవర్తించకూడదు. ఏదో ఒక మతానికి అనుకూలం ఉన్నట్టుగా ప్రవర్తించకూడదు. అంటే ఎట్లాగో ఓ ప్రభుత్వ కార్యక్రమం ఉంది, మీరు ఫ్లైఓవర్ కడుతున్నారు, లేకపోతే ఇంకో ఏదో అభివృద్ధి ఒక ఇండస్ట్రీ కడుతున్నారు గవర్నమెంట్ తరఫున, ఏం చేయాలి మీరు? దాన్ని ఎలా ప్రారంభించాలి? ఇందాక సుబ్బయ్య గారు చెప్పినట్టు ఎలా ప్రారంభించాలంటే ఒక సెక్యులర్ యాక్టివిటీతో ప్రారంభించాలి. శిలాఫలకం వేయండి, కర్టెన్ వేయకపోతే ఓకే. ఒక ఫ్లైఓవర్ని నువ్వు కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తే మరి హిందూ సెంటిమెంట్ లేని వాళ్ళు లేదా వేరే సెంటిమెంట్ ఉన్నవాళ్ళు ఆ ఫ్లైఓవర్ మీద అందరూ వెళ్ళాలిగా? అంటే అందరికీ సంబంధించిన దాని మీద నువ్వు ఒక మతానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఎట్లా చేస్తావు? ఒక సెక్యులర్ యాక్టివిటీ ద్వారా ప్రారంభించాలి. అది ప్రభుత్వం సుప్రీంకోర్టు చెప్పింది. సెక్యులర్ లైఫ్ వేరు, స్టేట్కి మాత్రమే సెక్యులర్ లైఫ్ ఉంటుంది, వ్యక్తులకి పర్సనల్ లైఫ్లో మీరు ఏదైనా ఉండొచ్చు. దీని మీదే అథియిస్ట్ సొసైటీ అని మనకి ఒకటి ఉన్నది, నాస్తిక సమాజం. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక కేసు వేస్తారు 1990 ఆ ప్రాంతంలో. ఏమనంటే ఆర్టీసీ బస్సులు వెనకమాల దేవుడి ఫోటోలు పెడతారు, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లో దేవుడి ఫోటోలు పెడతారు, ఒక మతానికి సంబంధించినవి కొబ్బరికాయలు పెడతారు, లేకపోతే మంత్రాలు చదువుతారు, ఏవో చేస్తున్నారు. ఇది సెక్యులర్ యాక్టివిటీకి విరుద్ధమైంది. ప్రభుత్వం సెక్యులర్గా ఉండాలి, మతంతో ఐడెంటిఫై అవ్వకూడదు అని చెప్పి వాళ్ళు కేసు వేస్తారు. అయితే కొన్ని స్పష్టమైన మెటీరియల్, దానికి సంబంధించినటువంటి నిరూపించడం లేవు అని, సాక్ష్యాలు లేవనే దాని మీద ఆ కేసు వీగిపోతుంది. కానీ ప్రభుత్వం చెప్పింది ఏంటి? మేమేమీ ఫలానా యాక్టివిటీ చేయమని సర్క్యులర్ ఇవ్వలేదు. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లో లేదా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత విశ్వాసాల ప్రకారం వాళ్ళు చేసుకున్నారేమో, మేమైతే ఏమీ చెప్పలేదు, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు అని చెప్పి. అది కూడా కరెక్ట్ కాదు, నువ్వు ఇవ్వకపోవచ్చు. నువ్వు జరుగుతుందేంటి, ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక ప్రభుత్వ అధికారిగా ఒక పని చేస్తుంటే అది ప్రభుత్వం తరఫున చేసినట్టు కాదా? కాబట్టి ప్రభుత్వం కార్యాలయాల్లో జరుగుతుంటే అది నాకు సంబంధం లేదు, ఆయన వ్యక్తిగతంగా చేసుకున్నాడు. అంటే వాస్తవానికి మేము చేస్తాము, మాకు హక్కు ఉందని చెప్పట్లా ప్రభుత్వం, ఎందుకంటే అది చెప్పడానికి లేదు. ఆ విధంగా అప్పట్లో తమిళనాడు గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ఇచ్చింది, ప్రభుత్వ కార్యకలాపాల్లో కార్యాలయాల్లో ఇట్లాంటి ఏమీ పెట్టద్దు, ఫోటోలు లేకపోతే కార్యక్రమాలు చేయొద్దు, ఆచారాలు చేయొద్దు అని చెప్పారు. మీరు న్యూట్రల్గా చేయండి, మీరు మీ ఐఏఎస్ ఆఫీసర్ ఓ డిపార్ట్మెంట్ హెడ్ విని ఇంట్లో నువ్వు ఏమైనా చేసుకో, కానీ ఓ గవర్నమెంట్ యాక్టివిటీ చేసినప్పుడు అయ్యాలా? ఓ సెక్యులర్ యాక్టివిటీ ద్వారా ప్రారంభించాలి. అందుకని సెక్యులర్ స్టేట్కి సంబంధించి సెక్యులర్ లైఫ్లో రిలీజియన్ని తీసుకురావద్దు అని చెప్పి ఈ కేసులో చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా మనం సెక్యులరిజం అంటే అర్థం ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ప్రజాప్రతినిధుల చట్టం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో ఎవరైనా సరే మతం పేరుతో కానీ, కులం పేరుతో కానీ, జాతి పేరుతో కానీ ఓట్లేమని అప్పీల్ చేస్తే అది తప్పు, ప్రొహిబిట్ చేస్తారు.
ఇప్పుడు ఒక ఆయన మన మొన్న వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రశ్న అడిగాడు ప్రజల్ని, మీకు బైబిల్ పార్టీ కావాలా భగవద్గీత పార్టీ కావాలా? అసలు అలాంటి పార్టీలు ఎక్కడి నుంచి ఉంటాయి? ప్రజాప్రతినిధుల చట్టం సెక్షన్ 29 ఏ ప్రకారం ఏదైనా ఒక రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వాళ్ళు ఏం చెప్పాలి? వాళ్ళకు అఫిడవిట్ ఇవ్వాలి. ఏమని? మేము రాజ్యాంగంలో చెప్పబడినటువంటి సెక్యులరిజానికి, సోషలిజానికి, ఏదైతే మౌలిక అంశాలు వాటన్నిటికీ కట్టుబడి ఉంటాము, రాజ్యాంగానికి విశ్వాసమై ఉంటాము అని చెప్పి, విశ్వాసబద్ధులై ఉంటామని చెప్తా. అప్పుడే ఆ రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ అవుతుంది. అటువంటప్పుడు బైబిల్ పార్టీ, భగవద్గీత పార్టీలు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు మీరు ఎలా తీసుకురాగలుగుతారు ఒక వ్యక్తిగత మతపరమైనటువంటి విశ్వాసాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో ఎలా జోక్యం చేస్తారు? ఎందుకంటే మన హేతువాదులు మనైతే దేశభక్తులు అయిన మన అందరం ఇలాంటి వాళ్ళు 100,000 మంది, 100,000 మంది ఉండి ప్రశ్నిస్తే అప్పుడు ఇలాంటి ప్రశ్నలు అంటే సెంటిమెంటు బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి, వేరే రాష్ట్రంలో అది వర్కౌట్ అయింది కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేసి రెచ్చగొట్టి ప్రజల మధ్య ఓట్లు చేసుకుందామనే ఉద్దేశంతో ఇలాంటి పదాలు వస్తున్నాయి. ఇప్పుడు మన వాళ్ళు ఎవరో సందేశంలో చెప్పారు, పెద్దోడు చేస్తే చిన్నోడు అదే చేస్తాడు. ఒక ఆయన గుళ్ళు తీసుకొచ్చాడు కాబట్టి సెంటిమెంట్, ఇప్పుడు ప్రభుత్వం కూడా మొదలుపెట్టింది, గుళ్ళు కడతానంటుంది లేకపోతే గోపూజ అంటుంది, వాళ్ళు తక్కువ వేస్తే మేము వెనకబడిపోతాము, మేము ఎందుకు వెనకబడిపోతాం, మేము కూడా ముందుకే వస్తామని చెప్పి ఇప్పుడు అదే సెంటిమెంట్ని తీసుకొని వచ్చి కౌంటర్ ప్రచారాలు మొదలుపెట్టారు. అంటే మేమేం తక్కువ కాదు, మేము కూడా మెజారిటీ ప్రజల ఓట్లు, మేము కూడా మత విశ్వాసాల మీదే పోతాము అని ఆ విధంగా వీళ్ళందరూ కలిపి చేస్తుందేంటి? రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయటమే, రాజ్యాంగాన్ని వైలేట్ చేయటమే. యథా రాజ తదా ప్రజ అంటారు. రాజు చేసిన దాన్ని పోవటం మన దేశంలో ఉన్నది ఎక్కువగా. మరి మీరు అలాంటివి చేస్తే ప్రజలు ఏం నేర్చుకోవాలా? కాబట్టి ఇది రాజకీయ పార్టీల గురించి కూడా ఇదే జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఏ రాజకీయ పార్టీ కూడా మతాన్ని రాజకీయాల్లో జోక్యం చేయకూడదు అని. కాబట్టి ఏదైతే చట్టాలు, కోర్టులు, రాజ్యాంగం చెప్తుందో దానికి విరుద్ధంగా ఈరోజు గుళ్ళు, గోపురాలు, మతాలు, విశ్వాసాలను ఎజెండాలుగా తీసుకొచ్చి అభివృద్ధి, నిరుద్యోగ నిర్మూలన, పేదరికం ఇలాంటి విషయాలను పక్కకు చెప్పేసి ప్రజల్ని డైవర్ట్ చేస్తుంది. అందుకనే హైకోర్టు జడ్జిమెంట్లో ఆ కోర్టు చెప్పుద్ది, ఏం చెప్పుద్ది అంటే ఈ మూఢనమ్మకాలు, ఈ మూఢ విశ్వాసాలు దారి తప్పిస్తాయి, ప్రజల్ని డిఫ్లెక్ట్ చేస్తాయి. ఏదైతే ప్రధానమైనటువంటి కారణం ఉంటుందో ఆ కారణాన్ని సైడ్ ట్రాక్ పట్టిస్తాయి, వాస్తవాలు అనర్థ కానియకుండా చూస్తాయి, వాస్తవాలు వెలుతుర్లోకి రానియకుండా ఈ మూఢనమ్మకాలు చేస్తాయి అని చెప్పి. కాబట్టి ఒక ధైర్యవంతమైన, ఒక ఆత్మవిశ్వాసంతో కూడిన ఒక సమాజం కావాలి అంటే ఖచ్చితంగా శాస్త్రీయ దృక్పథం ఉండాలి, ఖచ్చితంగా హేతువాదం ఉండాలి. లేకపోతే అది గొర్రెలు దాటినట్టే మూడవ తెలుసు కదా మనకు గొర్రెల సామెత. ఆ విధంగానే ప్రజలు వెళ్ళిపోయి ఏమవుతుంది అప్పుడు? ఇతర దేశాలతో పోలిస్తే మనం వెనకబడిపోతాం. ఇతర దేశాలు జపాన్ చూడండి, సింగపూర్ చూడండి, వాళ్ళు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వెళ్తున్నారు, మనం ఎక్కడ ఉంటాం? అట్లా అని మనకేమి సైన్స్ తక్కువ లేదు, నాలెడ్జ్ తక్కువ లేదు కాదు. మన దేశంలో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఒక పక్క సైన్స్ అండ్ టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది, మంచి కృషి చేస్తారు, ప్రపంచంలో తక్కువ ఏం కాదు, అన్నింటిలోనూ ఉంటాం. కానీ దాన్ని ప్రజల్లోకి రానియకుండా ఇంటెన్షనల్గా రాజకీయ నాయకులు దీన్ని తీసుకొచ్చి డైవర్ట్ చేసి మనల్ని ఇటువైపు తీసుకెళ్తారు. అందువల్లే మనం ఎదగాల్సినంత, అభివృద్ధి చెందాల్సినంత చెందకుండా ఉండిపోతుంది. అందుకే రేషనాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగంలో. మేము హైకోర్టులో, సుప్రీంకోర్టులో మీరు కేసులు చూస్తే దాదాపు ప్రతి కేసులో చర్చించే అంశం ఏంటంటే రేషనాలిటీ. అంటే మీకు రేషనాలిటీ ఉదాహరణ చెప్తా, ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి పరీక్షలు జరుగుతున్నాయి, ఐ మీన్ రిక్రూట్మెంట్కి టెస్ట్ జరుగుతుంది, దానికి కొన్ని కండిషన్స్ పెడతారు. ఏం కండిషన్స్ పెడతారు? ఇంత హైట్ ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి, ఇంత పరిగెత్తాలి,
లేకపోతే ఈ ఫిజికల్ టెస్ట్లు ఇవన్నీ పెడతారు. దాంతోపాటు ఛాతీ ఎంత ఉండాలి ఇవాళంటే అన్నీ పెట్టరు. అందులో తప్పేమీ లేదు, ఎందుకని ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి రిక్రూట్మెంట్ జరుపుతున్నావు కాబట్టి ఈ శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తారు, తప్పేమి లేదు. కానీ దాంతోపాటు నీ ముక్కు ఇంత పొడవు ఉండాలి, నీ చెవులు ఇంత ఎడల్పు ఉండాలి, సట్టి ముక్కు ఉండకూడదు, ఇట్లాంటి కండిషన్స్ పెట్టారనుకోండి. అలా పెట్టి అలా పెట్టిన వాళ్ళే ఇంత పొడవు ఉన్న వాళ్ళకే ఉద్యోగం ఇస్తామన్నారు అనుకోండి, దాన్ని తీసుకెళ్ళి సుప్రీం ఏదో హైకోర్టులో సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేశారనుకోండి, అప్పుడు కోర్టు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే వాట్ ఈస్ దిస్ ఇర్రేషనల్, నువ్వు అడిగిన కండిషన్కి ఏమైనా రేషనాలిటీ ఉందా అని అడుగు. ఏంటి రేషనాలిటీ అంటే నీకు పరిగెత్తడానికి సామర్థ్యం ఉన్నవాడు, దొంగను పట్టుకోవడానికి శక్తి సామర్థ్యాలు కావాలి కాబట్టి హైట్ అడిగావు, వెయిట్ అడిగావు, ముక్కుకి పొడవకి చెవి ఎడల్పుకి సంబంధం ఏంటి? అప్పుడు ఇర్రేషనల్, తీసేయని చెప్తా, కొట్టేస్తుంది. కాబట్టి ఒక ప్రభుత్వం చేసిన ఏ పనినైనా ప్రశ్నించడానికి ముందు ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు, కోర్టులు, సుప్రీంకోర్టులు, హైకోర్టులు చూసేది ఏంటంటే రేషనాలిటీ ఉందా లేదా అనేది ఆలోచిస్తుంది. కాబట్టి మీరు ఈ రేషనాలిటీ అనేది చిన్న విషయం కాదు, ప్రతి యాక్షన్లోనూ ఈ రేషనాలిటీ గురించి చర్చించేది. అందుకని రేషనాలిటీ చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం. అందుకని రేషనలిస్ట్గా మనం గర్వపడాలి. అయితే అమలు ఎలా ఉంది? అమలు ఎలా ఉందంటే మీకు ఒక జీవిత చరిత్ర నాలుగు లైన్లు చెప్తాను. అలాంటి వ్యక్తిని మీరేం చేస్తారో చెప్పండి. ఒక ఆయన డాక్టర్ చదువుకున్నాడు, ఓ 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాడు, ఆ తర్వాత ప్రాక్టీస్ వదిలేసి సమాజం కోసం, ఈ సైన్స్ మీద అవేర్నెస్ కోసం కృషి చేస్తూ జీవితాంతం కృషి చేశాడు. మరి అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా ఒక సంఘం పెట్టాడు, దాని తరఫున ప్రచారం చేస్తూ జీవితాంతం సర్వీస్ చేశాడు, పుస్తకాలు రాశాడు, ఇండియాలో పెద్ద కబడ్డీ ప్లేయర్గా అయ్యాడు. అలాంటి వ్యక్తి చివరి దశలో ఉంటే మన దగ్గరకు వస్తే మనం ఏం చేస్తాం? మ్యాక్సిమం సన్మానం చేస్తాం. కానీ ఈ దేశంలో ఏం చేశారు? కాల్చి చంపేశారు. ఎక్కడ? మహారాష్ట్రలో. ఎవరైనా దబోల్కర్ ఇంత సర్వీస్ చేసిన ఆయన చివరి దశలో కాల్చి చంపేశారు. ఎందుకు? అయ్యా అంధవిశ్వాసాలు జోలికి పోమాకండి, అంధవిశ్వాసాలు మూఢనమ్మకాలు జోలికి పోమాకండి, సైన్స్ తెలుసుకోండి, విజ్ఞానవంతులు కండి అని చెప్పినందుకు కాల్ చేశారు. ఆ తర్వాత ఆయనకి పద్మశ్రీ ఇచ్చారు, అది వేరే విషయం. ఆయన చెప్పినటువంటి, ప్రపోజ్ చేసినటువంటి బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లే ఇప్పుడు మహారాష్ట్రలో అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా ఉన్న చట్టం 2013 చట్టంగా వచ్చింది. అలాంటి చట్టం ఇక్కడ లేదు రాష్ట్రాల్లో. అలాంటి చట్టాల కోసం మనం ఫైట్ చేయాలి. 1954 వచ్చినటువంటి డ్రగ్స్ అండ్ బ్లాక్ రెమెడీస్ మ్యాజిక్ యాక్ట్ ఒకటి, బ్లాక్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్, అది ఒకటి ఉన్నది తప్ప ప్రతి రాష్ట్రంలో కూడా 51AH అనుకూలంగా. ఇప్పుడు పుట్టుకొక బాబా, పుట్టుకొక తాంత్రికుడు, ఒక మాంత్రికుడు, ఎంతమంది మాంత్రికుల్ని TV9 బయట పెట్టిందో తెలుసు, దొంగ బాబాలని వీళ్ళే కదా, దేంట్లోనైనా ఏ మతంలో ఉన్న వాళ్ళనైనా. మరి ఇలాంటి వాటికి వ్యతిరేక ఒక చట్టం రావాల్సిన అవసరం ఉన్నది మహారాష్ట్రలో వచ్చినట్టు. అలాగే ఒక వైస్ ఛాన్సలర్ మేధావి, పుస్తకాలు రాసిన ఆయన, ఆయన్ని కాల్చి చంపారు కర్ణాటకలో. అలాగే అదే మహారాష్ట్రలో ఒక రచయిత, సమాజం కోసం పనిచేసి 90 ఏళ్ళు దాటిన ఆయన్ని కాల్చేశారు పంచసారే. దేనికి? ఏం చేశారు వీళ్ళంతా? చేసిన తప్పులేంటి? వీళ్ళంతా చేసిన తప్పులు ఏంటంటే నిజాలు చెప్పటం, వాస్తవాలు చెప్పటం. అంటే ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం బ్రూనోకో, గెలీలియోకో ఎవరైతే నిజాలు చెప్పినందుకు జైల్లో మగ్గిపోయి కళ్ళు పోగొట్టుకుని అక్కడే చనిపోయిన శాస్త్రవేత్తలు ఉన్నారో, అలాంటి పరిస్థితులు మళ్ళీ ఈరోజు సైన్స్ ఎస్టాబ్లిష్ అయ్యి 100 సంవత్సరాల తర్వాత ఈ సమాజంలో ప్రబలం ఉన్నాయి. ఇప్పుడు ఇంటెన్షనల్గా పెంచుతున్నారు. కాబట్టి ఈ మనం హేతువాదులుగా చాలా మంచి డైరెక్షన్లో ఉన్నాం. కాకుంటే ఇది పెరగాలి, ఎక్స్టెండ్ అవ్వాలి, గ్రామాలకు వెళ్ళాలి, వార్డు లెవెల్లో పెద్ద స్థాయిలో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఈ సమాజానికి కళ్ళు తెరిపించిన వాళ్ళు అవుతాం, దారి చూపించిన వాళ్ళని అవుతాం. ఆ విధంగా రాజకీయ పార్టీలు కానీ మతాన్ని జోక్యం చేసే హక్కు వాళ్ళకి లేదు. ప్రభుత్వాలు న్యూట్రల్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు ఈ గుళ్ళు గోపురాలు కార్యకలాపాలు చేసేది లేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం.
మత విషయాల్లో న్యూట్రల్గా ఉండాలి, రాజకీయ పార్టీలు కూడా న్యూట్రల్గా ఉండాలి, అందరూ సైంటిఫిక్ టెంపర్ కలిగి ఉండి ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే డైరెక్షన్లో ఉండాల్సింది తప్ప వెనక్కి తీసుకెళ్లే డైరెక్షన్లో. అది కూడా ఉన్నది, రాజ్యాంగం ఉన్నది. కర్ణాటక హైకోర్టు అదే చెప్పుంది, రిఫార్మ్ 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 చేయాలి, సంస్కరించబడాలి ఈ సమాజం. బెటర్ వే, మంచి దారి అది. ఆ బెటర్ వేలో రిఫార్మ్ చేసే డైరెక్షన్లో కృషి చేసే హక్కు, డ్యూటీ ప్రతి పౌరుడు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ విధంగా చూడాలని చెప్పి చెప్తుంది. కనుక ఈ విధంగా మనం ఈ హేతువాద దృక్పథంతో ఏదైతే సమాజంలో జరుగుతున్నాయో ఇవన్నీ కూడా తప్పని చెప్తూ, మనవంతులు మనం మన కుటుంబం ఇవన్నీ కూడా ఇదే దారిలో తీసుకెళ్తూ కృషి చేయాలి. దానికి ముందు స్టెప్గా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా అభినందనలు మరొకసారి తెలియజేస్తూ, అవునండి ఇప్పుడు ఈరోజు కూడా ఉంది హ్యూమన్ సాక్రిఫైస్, ఇప్పటికీ ప్రివేల్ అయ్యి ఉంది, నరబలులు జరుగుతున్నాయి. అదే చెప్పి ప్రకాశం జిల్లాలో 6 ఏళ్ల పిల్లాడిని నరబలి చేస్తున్నారని, గుప్త నిధుల కోసం జరుగుతోంది దేశంలో, ఇంకా చాలా చోట్ల జరుగుతుంది. ఇదే కాదు బామతి చాతబళ్ళు పేరుతో తెలంగాణలో చాలామంది మహిళల మీద ముసలివాళ్ళ మీద దాడులు జరిగి చంపేసినవి ఉన్నాయి. ఇది ఒకటే కాదు సమాజంలో, అందుకనే దాంట్లో చెప్తారు ప్రతి అజ్ఞానంతో చేసి పరువచ్చిన కారణం మూఢ విశ్వాసం కాదా? ఇప్పుడు జరుగుతున్న మూకదాడులకి మూఢ విశ్వాసం కారణం కాదా? దళితుల మీద జరుగుతున్న దానికి కారణం మూఢ విశ్వాసం కాదా? కాబట్టి ఈ సైంటిఫిక్ టెంపర్ అనేది కనుక మనం పెంచగలిగితే దేశం సగం పైన బాగుపడుతుంది, సగం సమస్యల పరిష్కారం ఇదే. కాకపోతే ప్రచారంలో లేదు ఇది, ఏదేదో పరిష్కారం అని చెప్తున్నారు, వాటన్నిటికంటే ఇదే పెద్ద పరిష్కారం. అందుకనే ఎడ్యుకేషన్ పాలసీలు మారాలి. ఇప్పుడు కొత్త ఎడ్యుకేషన్ పాలసీలు కూడా ఏం చేస్తున్నారు, కాషాయీకరణ చేస్తున్నారు. అది ఇంటెన్షనల్గా జరిగేది. ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానం వచ్చిందనుకోండి, దాన్ని ఏం చేస్తారు హోమ్ మినిస్టర్ గారు, బొట్లు పెడతాడు. కావాలని చేసేది అదే బొట్లు అది పెట్టేసి, మరి పాతకాలంలో ఉన్న వారుణాస్త్రము నాగాస్త్రము గరుడాస్త్రం వేస్తే సరిపోదు కదా ఇతర దేశాల మీద, మళ్ళీ ఎందుకు ఈ రఫేల్? ఇప్పుడు ఇదో కొత్త ట్రెండ్ వచ్చింది కదా, విమానం ఎప్పుడో ఉంది, ఇంటర్నెట్ ఎప్పుడో ఉంది, ఇప్పుడు ఇంటర్నెట్ కూడా ఎప్పుడో ఉందంట, ఇవన్నీ ఎప్పుడో ఉన్నాయని చెప్తున్నాను. అందుకని ఇది ప్రజల్ని ఇంటెన్షనల్గా డైవర్ట్ చేసే తప్ప, వెనక్కి తీసుకెళ్ళడానికి చేసే తప్ప ఇంకోటి కాదు. ఇదంతా రాజ్యాంగ ఉల్లంఘన. అందుకని మిత్రులారు అది ఈ కార్యక్రమానికి వచ్చి రావటమే నేను మనందరం కూడా పెద్ద విషయంగా చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి వెంకట సుబ్బయ్య గారికి మీ అందరికీ కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.